నిజం. మనకు దేవుడు ఎలాగ ఆధారమో, దేవుడి కార్యాలు భూమి మీద జరగటానికి మనం కూడా దేవునికి అలాగే ఆధారమై ఉన్నామన్న రహస్యాన్ని మాత్రం విస్మరించొద్దు, అశ్రద్ధ చెయ్యొద్దు. దేవుడు నన్ను తన పనికి పిలిచాడు. ఒకవేళ నేను లోబడలేదు, విధేయత చూపలేదు, అప్పుడు ఎంత పని గుంటుపడేది, ఎంత ఇబ్బంది. ఊహించండి ఒకసారి, అవునా, ఇదంతా జరిగేదా? ఏమో ఇంకో వాళ్ళ ద్వారా జరుగుతుంటేనేమో అది ఎట్టు ఉంటుందో తెలియదు. ఇట్లయితే మాత్రం ఉండదు. అందుకే ఎప్పటి నుంచి ప్లాన్ వేశాడు నన్ను పట్టుకోవడానికి? పుట్టుక దగ్గర నుంచి గీసుకుంటూ వచ్చాడు స్కెచ్. ఏడుగురిని కానీ ఇంకా చాలనుకుంటావా? ఏంది చాలనేది నువ్వు కాదు, నేను చాలనాలా అని. ఏడుగురిని కన్న మనిషికి ఇష్టంతో బిడ్డను కనాలని ఉంటుందండి. ఒక్కసారి ఊహించండి మీరు, పిల్లల మీద మురిపిన తీరకందా, ముచ్చట కోసం కందా, ముద్దు కోసం కందా, ఆహా ఒకళ్ళిద్దరు జాలరు నాకు, నలుగురు నాకు, ఏడుగురు కావాలని కందా. ఏడుగురిని కనేటప్పటికీ ఆమె ప్రాణం విసిగిపోయి ఉంటుంది. వాళ్ళు గీ అని బ్యా అని గందరగోళం చేసే ఈ గుంపుతోనే జరిగిపోయింది ఇంకేంట్రా నాయన. ఏడుగురిని మోసేదానికి ఎనిమిదో ఓడక బరువా కానీ అని ఆమె అనుకుందంటే ఆమెను అలా అనిపించినోడు ఎవరు? అద్ది అమ్మలో ఇంకొకడు ఉన్నాడు, అప్పుడే నువ్వు ముగిస్తే అట్లా. వాడు రావాలి, వాడితో ఉంది నా పని. ఎవడాడు వీడే? దేవునికి స్తోత్రం, వాడితో ఉంది పని. ఆయన అసలు పుట్టుకలోనే ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడి నుంచి బ్రతుకులో ఎన్నో ఆపదలు, మరణకరమైన అపాయాలు అన్నిట్లోంచి తప్పించుకుంటూ వచ్చాడు. చేదైన అనుభవాలు, పసిగుండెకే అనుభవాలు నేర్పుకుంటూ వచ్చాడు. ఈ దశకు వచ్చేటప్పుడు ఇలా తీర్చిదిద్దాడు. మరి ఇంత కష్టపడి నన్ను లైన్ చేస్తే నేను లోపడకపోతే మామూలుగా ఉంటుందా? లోపరుచుకొని వాడుకుంటున్నాడు. ఇదంతా ఆయన కృప. చెప్పండి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవునికి ఆధారం ఎవరు? ఎంగడ సుబ్బమ్మ ఎవరు? నువ్వే చెప్పు. నేనని చెప్పవే? మీ వీధిలో ఉన్న ప్రజలకు సువార్త చెప్పడానికి దేవుడికి ఆధారం ఎవరు? మీ ఊరిలో ప్రజలకు సువార్త చెప్పడానికి దేవునికి ఆధారం ఎవరు? మీ ప్రదేశంలో మీ సమాజంలో ఉన్న ప్రజలను రక్షించడానికి, అక్కడ విజ్ఞాపన చేయడానికి దేవునికి ఆధారం ఎవరు? నువ్వే. లేకపోతే లేదు, కష్టం. అలా ఆధారం అనుకుని గ్రహించే ఈ పనికి దిగా. హలో, మీకు ఎక్కిందో ఎక్కలేదో నాకు తెలియదు, ఎక్కిందో ఎక్కలేదో నాకు తెలియదు, ఇది అర్థమవుతుందో కావట్లేదు నాకు తెలియదు. ఇక్కడ దేవుడు నియమించిన పనికి నా అవసరత ఉందని ఫిక్స్ అయ్యాను కాబట్టి రంగంలో దిగా, చేస్తానా. ఎవరికి వాళ్ళు అలా అనుకొని దేవునికి అందుబాటులోకి రావాలి, అప్పుడు ఆయన ఆధారం చేసుకుని వాడుకుంటాడు. ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా వాడుకోవాలో వాడుకుంటాడు. నీకు తెలుసా, ఇప్పటి వరకు దాదాపు 200 పైచిలుగు ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. కట్టబడ్డ ప్రతి చోట దేవుడు ఆధారం చేసుకుంది ఒక్క కుటుంబాన్నే, ఒక్క కుటుంబాన్నే. బై ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకుని దైవజనుడు వెళ్తే ఆ ఒక్క కుటుంబం పక్కనున్న నలుగురు చెప్పి ఆ నలుగురు వచ్చి కూర్చొని మరుసటి వారం ఇంకొక 8 అట్లాగ 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 అట్లాగా ఒక కుటుంబం సపోర్ట్ చేసి, ఒక కుటుంబం స్థానం ఇచ్చి, ఒక కుటుంబం వాళ్ళ ఇంట్లో అంత ప్రార్థన పెట్టడానికి ప్లేస్ ఇస్తే దాన్ని దేవుడు ఆధారం చేసుకుని అక్కడ ఒక సంఘం కట్టి పడేశాడు. దేవుడు ఒక మందిరాన్ని కట్టాలంటే దేవుడు తన పిల్లలు ఏర్పాటు చేసే ఒక స్థలమును ఆధారంగా తీసుకుంటాడు. చాలా మందికి స్థలాలు ఉంటాయి, ఎకరాల ఎకరాల పొలాలు ఉంటాయి. నేను చెబుతున్నా, పోయినప్పుడు మనం కట్టుకొని పోయేదేం లేదు. అందులో ఒక 10 సెంట్ల స్థలం దేవుడికి కేటాయించవచ్చు,
లేదా కొంత స్థానాన్ని నమ్మి ఎక్కడో అనువైన చోట ఒక స్థలం ఇప్పించవచ్చు. అమ్మో కొంతమందికి మనసు రాదు, డబ్బులు ఉంటాయి. నేను చెబుతున్న అన్యజనులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి, అన్యజనులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. క్రైస్తవులైన వాళ్ళు అన్యజనులు కాలేజీలకు స్థలాలు ఇచ్చారు, బస్ షెల్టర్ దగ్గర నుంచి, బస్ షెల్టర్ దగ్గర నుంచి, చలివేంద్రాల దగ్గర నుంచి, సత్రాల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచి అన్యజనులు పరోపకారార్థం యథం శరీరం అని, అరే మనం సచ్చినా సాక్ష్యం ఉంటుంది అని. వాళ్ళు చేసిన పనులు ఏంటో తెలుసా? వాళ్ళ రాబడిలో కొంత ధనాన్ని దీనుల ప్రయోజనార్థం ఇచ్చారు. అయితే వాళ్ళు స్కూళ్ళకి, కాలేజీలకి, లేకపోతే ఇంకొక దానికి సత్రాలకి వాటికి స్థలాలు ఇచ్చారు. దానివల్ల మనుషులు పొందేది భౌతిక ప్రయోజనం, కానీ దేవుని మందిరానికి అంత చోటిస్తే అందులో ప్రజలు పొందేది ఆత్మీయ భౌతిక మేలు, శాశ్వత ప్రయోజనం. అవునా? ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్లో నేను చదివా, చిలకలదూరుపేటలో. నేను చదివాను జస్ట్ భౌతికంగా, నాకు ఆ చదువు భౌతికంగా ఉపయోగపడింది. కానీ నేను రక్షణలోనికి వచ్చి పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చిన తర్వాత మరి నేను ఒక మందిరంలో కూర్చొని ఆరాధించడానికి ఒక దైవజనుడు ఒక మందిరాన్ని సిద్ధపరిచి ఒక సంఘాన్ని కట్టి అందులో నేను కూర్చొని ఆరాధించి దేవుణ్ణి నేర్చుకోవటానికి నాకు దోహదపడింది. హై స్కూల్ కంటే గొప్పది కదా. అందులో నేను భౌతికంగా బతకడానికి ఉపయోగపడేటువంటి చదువు చదువుకున్నా, అది ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక చదువు కూడా ఉపయోగపడింది అనుకోండి. అందులో ఒకవేళ చదివి నేను ఇందులోనికి రాకుండా, సేవలోకి రాకుండా ఉంటే ఉద్యోగస్తుండే, ఉద్యోగం చేసుకునేవాడిని. ఏమయ్యా ఆర్వీఎస్లో చదివి, అప్పుడు నాకు అది శరీరానికే ప్రయోజనం, కానీ మందిరంలో జరుగుతుంది ఆత్మలకు శాశ్వత రక్షణకు ప్రయోజనం కలిగించేది. టైం ఏంది వెళ్ళిపోతుంది, అసలు చూసుకోలే సమయం. నేను ముగిస్తున్నాలే. స్థలాలు ఉంటాయి, ఇవ్వగలరు. పొలం ఉంటుంది, పొలంలో కొంత కేటాయించవచ్చు, ఇవ్వగలరు. ఆహా ఇయ్యరు. డబ్బులకైతే అంటే దేవుడిచ్చే ధనం మీద నమ్మకం లేదు. మళ్ళా విశ్వాసులే, మళ్ళా దేవుడిని ఎరిగిన వాళ్ళే, లేకపోతే మోకాళ్ళే హల్లెలూయా చెప్పేవాళ్ళే, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మనం ఇస్తుంటే దేవుడికి మన కూడా ఇస్తాడు బెదరు అని డైలాగులు వేసేవాళ్ళే. దాతృత్వంతో దేవుని కొరకు మనకు ఉన్న దానిలో నుండి మనం త్యాగం చేయగలిగిన నాడు దాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఒక మందిరాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. పెద్ద కొండాయిపాలెం అనే ప్రాంతంలో మందిరం లేదు. అన్యజనురాలు దేవుణ్ణి విశ్వసించింది. రోడ్డు ప్రక్క స్థలం విలువైందే పాపం, నిలువున ఎన్ని సెంట్ల స్థలం రాసేసింది. అలాగా రాసి కాగితం పంపించింది, ఇది ఒక స్థలం రాసేస్తున్నాను మందిరం కట్టండి అని. స్థలం రాసి ఇచ్చేసింది, మందిరం కట్టబడింది. ఇప్పుడు 150 మంది కూర్చొని ఆరాధిస్తున్నారు అందులో. చూతున్న మనస్తత్వాలు, దేవుని కొరకు మనకు ఉన్న దానిలో నుండి మనం త్యాగం చేయటం, దాన్ని ఆధారం చేసుకొని దేవుడు తన పని జరిగిస్తాడు. ఇంకొకటి కూడా, అలాగ దేవుని కోసం దాతృత్వంతో త్యాగం చేసిన వాళ్ళని దేవుడు అన్యాయంగా వదిలిపెట్టింది లేదు. వాళ్ళ రుణం తప్పకుండా 4 అంతలుగా, 10 అంతలుగా, 1000 అంతలుగా తీర్చుకుంటాడు, తీరుస్తాడు. ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులే పట్టించుకోరు. ప్రార్థన మాత్రం మోకాళ్ళు ప్రభా, సంఘాలు విస్తరించాలి ప్రభా, అన్ని చోట్ల ఏర్పడాలి ప్రభా. మీ ఊరు సంగతి ఏంటంటే మా ఊరు వద్దులేదంటే, మీ ఊరు సంగతి మా ఊర్లో కూడా ఏర్పడాలి ప్రభా. స్తోత్రం, హల్లెలూయా. ఏర్పడాలా? ఎక్కడ ఏర్పడాలి? మరి స్థలం ఏది? స్థలం అంటే నువ్వే చూసుకో తండ్రి, నీదునిగా కుమార్తె. నాది వద్దులే నాయన, పిల్లలు గలదాన్ని ప్రభా. స్తోత్రం, హల్లెలూయా. ముందు నీకున్నదాన్ని కేటాయించు, నేను ఇస్తాగా నీకు. ఆ ఇచ్చేదైతే నువ్వే తీసుకో ప్రభా, నాదొద్దు నాయన, ఆశించు. అది నీ పొరుగు వాడిని ఆశించకూడదని నువ్వే చెప్పావుగా ప్రభా.
మళ్ళా మోకాళ్ళు వేసి ప్రభువా ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా ఈ గ్రామంలో ప్రభా ఈ ఊర్లో ప్రభా ఆత్మను రక్షించు ప్రభా మందిరం కట్టు ప్రభా తండ్రి సన్నిధి పరిచర్య రావాలి ప్రభా ఇక్కడికి ఏ సునామాలు వచ్చును కాక శాలెమన్న కూడా వచ్చును కాక చిలకదురపేట వదిలిపెట్టిన పర్లా శాలెమన్న కూడా రావాలా ఏ సునామాలో ఇన్ని అడుగుతున్నావుగా సరే స్థలమే అంటాడు స్థలం అడగవాకు తండ్రి వద్దు తండ్రి నాయన స్తోత్రం స్థలం నాదేముంది నాయన మా అయింది ప్రభా అంట సరే ఆమె భర్తను ప్రేరేపిస్తాడు భర్త షడన్గా వచ్చాడు తండ్రి మన స్థలం ఇద్దామా మందిరానికి ఇక్కడ ప్రభు ఆయనకు కూడా అదే ఆలోచన వచ్చింది ప్రభా మా మనసులు ఎందుకు ఇట్ట చెడిపోతున్నాయి అర్థం కావట్లేదు ప్రభా మాకున్నదే అదే ప్రభా మా మనసులు దయచేసి నువ్వు అట్ట తిప్పొద్దు ప్రభా మరి నువ్వివ్వవు ఎక్కడా మరి ఎక్కడది ఎక్కడో చాటు నీకు నువ్వు సర్వభూమి నీదే కదా ప్రభా అట్టయితే నీ భూమి కూడా నాదేగా మళ్ళీ నా దగ్గరకు వస్తావేంది తండ్రి త్యాగం మన ధాతృత్వాన్ని ఆధారం చేసుకొని ఒక మందిరాన్ని కడతాడో మన ప్రేమను ఆధారం చేసుకొని ఆకలి కొన్న వాళ్ళని మన దగ్గరికి పంపిస్తాడు మా వింటున్నారా ఫుడ్ పెట్టే వాళ్ళకి చెబుతున్నాలే మన ప్రేమను ఆధారం చేసుకొని ఆకలి కొన్న నలుగురిని మన దగ్గరికి పంపిస్తాడు ఆకలి కొన్న నలుగురిని పంపించాలంటే మన ప్రేమ ఆధారం ఆయనకి ప్రేమ లేని వాళ్ళు మనకు పొరపాటును కూడా పంపించడు వాళ్ళ దగ్గర ప్రేమ లేదా అడుగు పోతే ఎండిపోతావరా అన్న వద్దులేపో అంటాడు ఇంకోసాడు పంపిస్తానని దేవుడు అడుగుంటాడు వీడికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరని అవునండి దీనుల్ని చేతబట్టి వీళ్ళ కడుపుకి అంత అన్నం పెట్టే వాళ్ళు ఎక్కడున్నారని దేవుడు నిలబడి వెతుక్కుంటాడు ఆ మనసు ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నడిపిస్తాడు ఆయన నేను మా వాళ్ళకి ముందే చెప్పా మా వాళ్ళకి అలాంటి ఆఫర్స్ ఉంటాయి దేవుడు అలా తెస్తాడు అలా వచ్చిన వాళ్ళకి పట్టడు అన్నం పెట్టండి లేదు అనకుండా పెట్టండి అప్పుడు ఏసయ్యా ఎక్కడి నుంచి ఎవరైనా అంత అన్నానికి తీసుకొని రావడానికి ఇక్కడ ద్వారం తెరవబడి ఉండాలి అలా ఒకవేళ ఏ దీనునైనా ఏ దీనురాలైనా ఏసయ్య తీసుకొచ్చి పట్టడు అన్నం మన దగ్గర పెట్టించాడు అనుకో ఇక చెయ్యెత్తి దీవించుకుని ఉంటాడా ఇక్కడ సమృద్ధి ఉండునుగాక అంటాడు ఇక సమృద్ధే